हाई अंडी, वेलकम टू मै चैनल। वीडियो वच्चेसी कोंचेम हेवीगा उंडे ब्लौज डिजाइन ई विधंगा कटिंग अंड स्टिचिंग चेयालो चूद्दामु। फस्ट मनं ब्लौज मेजरमेंट्स तीसुकुंदां। ब्लौज लेंत 15 इंच, शोल्डर 5.5 इंच, आर्म डाउन कोसम 6 इंच दग्गर मार्किंग चेसुकोवाली। चेस्ट लूज 9 इंच की मार्किंग चेसुकोनी 1.5 इंच एक्स्ट्रा स्टिचेस कोसम तीसुकोवाली। अलानी नडुम दग्गर 8 इंचेस की ओक मार्किंग तीसुकोनी 1.5 इंच स्टिचिंग कोसम तीसुकोवाली। इप्पुडु मनं स्टिचिंग कोसम ఒక లైన్ ని స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి। నెక్ విడ్త్ 2.5 ఇంచ్, నెక్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఈ బాక్స్ లో మనం ఏదైతే నెక్ డిజైన్ డ్రా చేయాలనుకుంటున్నామో ఆ నెక్ డిజైన్ డ్రా చేయాల్సి ఉంటుంది। ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి। ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది। కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్ డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే ఈ డిజైన్ ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఈ డిజైన్ కోసం మనం ఏదైనా బ్లౌజ్ పీస్ ని नार्मल मन की सारी कलर कांबिनेशन उ कदा कलर कांबिनेशन बेसकोवासी सारी प्लेन ऐसी कलर अनक गोल कलर अच्छे करेक्ट सैटी अलगे मन की सारी कलर कांबिनेशन लेकिन मन गोल कलर यूज चयु इक मन नैक् चुटू वन इंच की डाट्स स्क्रीन चूप्चिने विधा डाट्स वेवाली तरह मन डाट्स अभी लगा मार्किंग से मन नैक् चुटू डिजन कोसमनि विधा नैन ड्रा चुनाव। ఎవరికైనా మన ఛానల్ నోటిఫికేషన్ రాకపోతే గనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి। ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది। ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ ని కటింగ్ చేసుకోవాలి। అలానే నెక్ దగ్గర ఒక 1 ఇంచ్ లీవ్ చేసి నెక్ మిడిల్ లో కటింగ్ చేసుకోవాలన్నమాట। ఈ 1 ఇంచ్ ఎందుకు లీవ్ చేస్తున్నాం అంటే మనకి షోల్డర్ జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి, కొంచెం వెడల్పుగా సాగిపోతుంది కదా అలా కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి 1 ఇంచ్ అలా లీవ్ చేశాను। अलाने डिजाइन कोसमन कैनवास पेपर तीसको 3 इंच पड़वन कैनवास पेपर ने स्क्रीन चूप्ची विधा इला मार्किंग से कटिंग सेवन इकड़ मैं डिजाइन कोसम 3 पीसेस यूज वीट मिडिल इंकोम चिन्नगा डिजाइन कटिंग से इला मन 3 पीसेस की विधा कटिंग सेवासी। इप्पुडु मनम लाइनिंग क्लॉथ मेन फैब्रिक नडुम दग्गर स्टिचेस वेसेकोवाली। नेनु इक्कड नडुम पेट्टी वेयट्लेदु अंदुगुरिंचि अनि चेप्पेसि नडुम दग्गर स्टिचेस वेसेसुकोनि क्लॉथ अवतल वेप की फोल्डिंग इंकोसारी स्टिचेस वेवाली। ईजी एवरना स्टिचिंग से ब्लौज डिजन अच्छे हेवी का कल की सारी ब्लौज पीस उंटे सरिपोतुंदी। एक्स्ट्रा और पाव मीटर गोल कलर क्लॉथ डिजन अच्छे कंप्लीट डिजन को तक टाइम कंप्लीट गनक 800 नीचे 900 वरकू स्टिचिंग चार्जेस अस्कुस्तु। इप्ड मनम बैक पार्ट चुट्टू स्टिचेस वेसा कदा साइड्स को एक्स्ट्रा मेन फैब्रिक कटिंग सेवाली। ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసి చిన్నగా కటింగ్ చేసుకోవాలి। అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ ని క్యాన్వాస్ పేపర్ ని ఐరన్ చేసుకొని చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకొని క్లాత్ ఫ్రీగా మూవ్ అవడం కోసం అని చెప్పేసి నెక్ చుట్టూ ఫస్ట్ మనం స్టిచెస్ వేసేసుకోవాలి। ఇలా నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఫోల్డింగ్ చేసుకొని నెక్ మిడిల్ లో చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కి ఆల్్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టు పార్ట్స్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఫస్ట్ మనం లూజ్ గా ఒక స్టిచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ నేను నెక్ చుట్టూ పైపింగ్ కోసం అని చెప్పేసి గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను। ఈ క్లాత్ ని మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుంది। నెక్ చుట్టూ స్టిచింగ్ చేయకముందే పైపింగ్ చేసుకుంటే మనకి కొంచెం నీట్ గా పైపింగ్ అనేది సమానంగా వస్తుందన్నమాట। స్టిచింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా పైపింగ్ అటు ఇటు పోకుండా జాగృతగా ఒకే లైన్ లో వచ్చే విధంగా స్టిచింగ్ చేసుకోవాలి। నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచింగ్ చేసిన తర్వాత క్లాత్ ని ఫోల్డింగ్ చేసి ఇంకొకసారి స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు మనం కంప్లీట్ గా నెక్ చుట్టూ పైపింగ్ చేసుకున్న తర్వాత దీని మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసి చిన్నగా కటింగ్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ రెండు ఫ్యాబ్రిక్ లు కదిలిపోకుండా ఉండడం కోసం లూజ్గా ఒక స్టిచింగ్ వేసేసుకుని నెక్ చుట్టూ కూడా నార్మల్గా మనం ఏదైతే స్టిచింగ్ వేసుకుంటామో ఆ స్టిచింగ్ వేసేసుకోవాల్సి ఉంటుంది। వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను।
ఇప్పుడు మనం నెక్ మిడిల్ లో ఉన్న క్లాత్ ని కటింగ్ చేసుకొని నెక్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ క్యాన్వాస్ పేపర్ ని యూస్ చేసాం గనుక క్లాత్ ఫ్రీగా మూవ్ అవడం కోసం కంపల్సరీగా మనం నెక్ చుట్టూ కటింగ్ చేసుకొని క్లాత్ ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేయాలి ఫస్ట్ మనం లూజ్ గా ఏదైతే స్టిచెస్ వేసుకున్నామో ఆ స్టిచెస్ ని రిమూవ్ చేసి క్లాత్ ని ఇప్పుడు అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఇంకొకసారి స్టిచెస్ వేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ కూడా కంప్లీట్ గా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత నడుం దగ్గర స్టిచెస్ వేసేసుకుందాం ఇక్కడ నడుం దగ్గర పైపింగ్ చేస్తున్నాను అన్నమాట పైపింగ్ మనం నెక్ దగ్గర ఎంత వెడల్పులో అయితే పైపింగ్ చేసామో అదే విధంగా నడుం దగ్గర కూడా సమానంగా పైపింగ్ వచ్చేలాగా చూసుకుని ఇలా నడుం దగ్గర కూడా పైపింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం డిజైన్ కోసం అని చెప్పేసి నెక్ మిడిల్ లో మనకు ఆల్రెడీ క్లాత్ మిగిలింది కదా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ దానికి మనం ఏవైతే కటింగ్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయో ఈ మూడింటిని కూడా ఫస్ట్ మనం ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్చింగ్ చేస్తున్నాను పైపింగ్ చేసేటప్పుడు మనకి క్లాత్ థిక్నెస్ రావాలి కదా అందుగురించి అని చెప్పేసి ఈ విధంగా రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా సపరేట్గా కటింగ్ చేసేసుకుని గోల్డ్ కలర్ పైపింగ్ మనం నెక్ చుట్టూ ఏదైతే వేసుకున్నామో దాన్ని ఈ పీసెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలానే మనం చిన్న సైజ్ పీసెస్ కూడా తీసుకున్నాం కదా ఆ చిన్న సైజ్ పీసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుని పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది చుట్టూ కూడా పైపింగ్ చేసేటప్పుడు మనకి కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్నర్స్లో జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సరిగ్గా స్టిచ్చింగ్ చేయకపోతే కనుక షేప్ అనేది అవుట్ అయిపోతుంది మనకి నీట్గా కనిపించేది డిజైన్ స్క్రీన్లో చూపించిన విధంగా మనం ఏదైతే పీస్ని కటింగ్ చేసామో అదే షేప్లో మనం పైపింగ్ చేసుకోవాలన్నమాట మొత్తం సిక్స్ పీసెస్కి కూడా ఇదే విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత మనం ఈ పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఇలా కంప్లీట్గా అన్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత అన్ని పీసెస్ని స్టిచ్చింగ్ చేసేస్తామన్నమాట ఇప్పుడు మనం దీని మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి మనం నాలుగు వరుసల్లో థ్రెడ్ని తీసుకుంటాం కదా ఇక్కడ నాలుగు వరుసల్లో కాకుండా నార్మల్ థ్రెడ్తో మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తామో అలానే ఒక్కొక్క మూడు వరుసల్లో మూడు ట్రిపుల్ కింద ఒక్కొక్క దానికి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి లేదు ఇలా చాలా టైం పడుతుంది అనుకుంటే కనుక మూడు థ్రెడ్స్ని ఒకేసారి మూడు బాబిన్లోకి థ్రెడ్స్ని తీసుకుని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది నేను వీడియో మన తరుడు ఛానల్లో మహి డిజైన్స్లో అప్లోడ్ చేశాను వీడియో లింక్ కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ చూసి ఆ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా అన్ని పీసెస్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా ఒక చిన్న పీస్ని ఇంకొక బిగ్ సైజ్ పీస్ని కలిపి స్టిచ్ చేసేసుకోవాలి ఇలా త్రీ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాం కదా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ కోసం అని చెప్పేసి నెక్ దగ్గర మనం ఏదైతే డిజైన్ని స్టిచ్ చేస్తున్నామో ఇప్పుడు మనం డోరీ థ్రెడ్స్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను రెడ్ కలర్ క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని డోరీ థ్రెడ్స్ని రెడీ చేసుకున్నాను మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో ఉన్న డోరీ థ్రెడ్స్ని రెడీ చేసుకుని ఒకటిన్నర ఇంచు పొడవు ఉంటే సరిపోతుంది డోరీ థ్రెడ్స్ ఇప్పుడు మనం వీటిని డిజైన్ మిడిల్లో ఉంచేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేసుకుని తర్వాత నెక్ చుట్టూ కూడా ఈ డోరీ థ్రెడ్స్తో డిజైన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఈ డిజైన్లో ఒక్కొక్క మీడియం సైజ్ నుంచి బిగ్ సైజ్ బీడ్స్ పట్టే విధంగా ఇలా రౌండ్గా డోరీ థ్రెడ్ నుంచేసి స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా మనం నెక్ చుట్టూ డోరీ థ్రెడ్ని డిజైన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం వీటి మిడిల్లో బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ముందుగా మనం నెక్ చుట్టూ కూడా పైపింగ్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం నడుం దగ్గర పైపింగ్ చేసాం కదా అదేవిధంగా నెక్ చుట్టూ కూడా పైపింగ్ని స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి డిజైన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది
ఇప్పుడు మనం చివర థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ థ్రెడ్స్ లో ఒక్కొక్క బీట్స్ ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అలానే మనం డిజైన్ ఏదైతే స్టిచ్ చేసుకున్నామో ఆ డిజైన్ లో కూడా స్మాల్ సైజ్ బీట్స్ ని స్టిచ్చింగ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్